అంత కాని పని ఏం చేశాడు రా వీడు అత్తిగలు కొట్టేశాడా ఎదవ అత్తిగల కూర్చు పడ్డావా ఏ బ్యాంకో కూర్చు పడిపోయావరా నీ పేరు పేపర్లో పడేది అత్తిగలు ఎందుకు కొట్టావరా నీ కూతురు పెళ్ళికా ఆడికి పెళ్ళే గాండే కూతురు పెళ్ళేటయ్యా పో నీ పెళ్ళికా ఈ దొంగలతో వచ్చిన జబ్బేయిదిరా దొరికిపోయాక మరి మాట్లాడరు ఎరా నువ్వు పలకడితే పలుకుతాడు ఏటాడు తేలుకుంటున్నా సరే మాట్లాడు అందుకే దొంగకి తేలుకుంటున్నట్టు అన్నారు ఇదిగో పేపర్ రాశాడు బుల్లబ్బాయ్ కసే పేపర్ ను ఒక్కడవే చదువుకో ఏ చేత్తో కొట్టావురా అట్టుకెల నువ్వెందుకు మాట్లాడతావులే కుడిసేయ్య అయ్యి ఉంటది పోనీ వాళ్ళు తరిటికెలే కదా అని ఊరుకుందామంటే రేపు అది కొబ్బరి బొండాల దాకా పోద్ది అప్పుడు ఊరుకున్నామంటే ఇంట్లో ఉన్న నిరపెట్టి మీద పోద్ది ఏదో పాపం కుర్రోడని వదిలేస్తే గుళ్ళో ఉన్న అమ్మూరి మెళ్ళలో ఉన్న మంగళసూత్రాల మీదకు పోద్ది అంచేత ఇప్పుడే దీనికి ఒక పద్ధతి చేయాలి నువ్వు లేచి నిలబడు భయపడక నిలబడరా నిలబడు ఏది బాబా కుడిసేయ్య ఇలాగే ఇప్పుడు నువ్వు నీ చెయ్యి బుద్ధిగా ఉంటారు వెళ్ళిపో వెళ్ళిపో ఒలే బంగారే దేవుడు పొలం వెళ్ళిపోయాడా ఇంకా తొంగనే ఉన్నాడా చెట్టు అంత మొగవాడిని ఇంటి ముందుకొచ్చి నిలబడితే లోనిజ సమాధానం ఏటే యువతకొచ్చి మాట్లాడకూడదు ఏటి అయితే నన్నే వచ్చి మాట వేటే అలా అన్నమాటంటే స్టడీ సప్పుడు లేక లోన జ్వరబడిపోదునే జ్వరబడితే తెలిసేది బుల్లోడికి ఉడిపడి కుక్కేమో అనుకుని తిరిగేద్దును ఊట్లో మూతెట్టాక ఏం తిరిగేస్తున్నావు ఒకటే లేవే ఒరే నర్సిక పిల్లని మాట్లాడదాన్ని చేసి ఏట్రా గుసగుసలు ఈడొకడు ఇదిగా అక్కడని గొడవలేదు ఏం లేదు పెద్దడా మంచి అడుగుతాను లోనికి మంచి తావే అడు మళ్ళీ చూస్తాడు పూరే బొగ్గల దానా పోసే నవ్వుల దానా దాకా కడుపు దానా ఎత్తు పిర్రల దానా రాయ రాయ ఇలా కూకోయా నన్ను పెళ్ళాడతావు ఏటా నీకు బెల్లమ్మ కొట్టు పెడతాను ముసలి సచ్చినోడు ఇసుకుంటముంటే ఎలా కొలవేట్ నీకు వయసు మళ్ళీ నా పెళ్లి పిచ్చి పోలేదు ఏటా నిన్నేదో అడిగినట్టు చిటపట్ల ఆడిపోతున్నావు ఇదిగో షీట్కి మాటికి మా ఇద్దరు మధ్యకి వచ్చావంటే మెల్ల వేసిపోతాం జాగ్రత్త సిగ్గుమాలినోడా అట్టగా అంటా ముందు మెల్ల వేసిపోయేదాకా నాకంటే అందుకని ఉన్నాడటే అమ్మాయి వచ్చేసింది అదే పులిగా మొక్కలు పెట్టా అనుకో ఎలాగే దామ్మా ఏంటలా చూస్తా నిలబడిపోయారు మీ పిన్ని మన అమ్మ వెంకటలక్ష్మి లోన తీసుకెళ్ళి అండానికి నోరు రాదు అక్క అండానికి వరుస కాదు నిన్నేమని పిలవాలో తెలియక అలా పిలిచాను నువ్వు అలా పిలిచినందు కాదమ్మా ఈ ఇంటికి వచ్చి 2 నెలలు కావస్తుంది ఈ 2 నెలలలో నా వయసు 20 ఏళ్ళు పెరిగినట్టు అనిపించింది నవ్వుతూను నన్ను ఉప్పలగుప్పకు పిలిచి
మళ్ళీ నన్ను చిన్నదాన్ని చేస్తున్నా అందుకే అలా చూశాను నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదమ్మా కనకే బాబా ఏయ్ కనకే బాబా ఏం బుల్లమ్మా ఎప్పుడు వచ్చా నా పేరు బుల్లమ్మ కాదు లక్ష్మి అది నిజమేలే మీ చదువుకున్నాళ్ళకి మా పల్లెటూరు పేరు నచ్చవుగా సరే వెంకటలక్ష్మినే పిలుస్తానులే అబ్బబ్బబ్బా లక్ష్మి అదే అదే లక్ష్మి ఇంతకీ ఏం పని మీద వచ్చావు మావయ్యా चूसावा चक्ने सुखला नैने दी पेपर चेमो अट्कोचा बुलेम्मा अदी अदे लक्ष्मी लक्ष्मी मन अड़के कदा वे पेपर अम्मया अम्मया नैन बुलेबाई ने ऊर मुनसब ने पेपर चावेमो अट्कोचा अम्मया मोमाट पड़को मन पकने मोसपोते वस्ता ఇంతో ఎప్పుడు ఉండరు నేను పెద్దమే ఏం బుల్లబ్బా ఎలా వచ్చా అదే మన బుల్లెమ్ వచ్చిందంటేను అదే వెంకటలక్ష్మి వచ్చిందంటే చెస్ లక్ష్మి వచ్చిందంటేను సోద్దామని వచ్చాను మా చెల్లెమ్మ కోతం చదువుకుంది కదా పేపర్ చదువుద్దామని అట్టుకొచ్చాను ఆడంగులకు ఎందుకయ్యా పేపర్లో గేపర్లో నువ్వు చదువుకుని పాడుతున్న చాలు ఊరందరిని బాడి చేయకు मिठाई कुटला चोरबड़ता चोलाई आशा चोलाई बुद्ध ఏటా గోష ఇతలరా కాతంత కనుమరు గయ్యానో లేదో తసదియ కసరి ఈదుగుమల ఎట్టేచావు యాదవ బుద్ధులు యాదవ వంశులు ఏటా సూపు చుట్టూన ఫెవ్వరి చూసావా నువ్వు ఇంటి కొత్త ఈ ఇంటికి కొన్ని పద్ధతులు పడికట్లు ఉన్నాయి మా అమ్మ ఎప్పుడు పుట్టింటికి వెళ్తే యనమండుగురు పోయిలు మోసే మేన మీద వెళ్ళి ఊరు పొలిమేర దాటేదాకా ఏగ దొరబడడానికి లేకన్నా తలుపులు మూసేసింది నీకు ముందుది అదే మా వెంకటలక్ష్మి అమ్మ ఎప్పుడైనా పొరుగురు వెళ్తే బండికి ఎనక ముందు తెరలు కట్టించుకు మరి వెళ్ళింది ఈ పెవారిలో పాడి తోళ్ళ గాని పువ్వుల మొక్కలు గాని ఆడ మనుషులు గాని పరాయి కంటికి ఆపడడానికి లేదు ఇక్కడ ఒక మనిషిని చంపేసిన పరాయి కంటి కనపడదు వినపడదు బాగా జ్ఞాపకం పెట్టుకుని జాగర్తగా మోసలు పోవడం మంచిది అందుకే ఇంటికి రావడం అసహ్యం అనుమానం ముందు తర్వాత ఈ మనిషి పుట్టాడు ఇంకా నాలుగు రోజులు నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను ఉంటున్నది నరకంలో అయినప్పుడు తోడున్నా ఒకటే ఒంటరిగా అయినా ఒకటే పెద్దవాళ్ళ మాటలు పట్టించుకోకూడదమ్మా అది పెద్దరికం కాదు అనుమానం అహంకారం అసలు ఏం సుఖపడదావు నీ పెళ్లి కొప్పుకున్నావు బతికి చెడిన కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల పెళ్లి తన ఇష్ట ఇష్టాలతో జరగదమ్మా పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు ఆడపిల్ల తల ఉంచుకుంటుంది అమ్మవారు గుడి ముందు నరికే మేకని నరకమంటావా నడిగి నరుకుతారా నీ తప్పే ఉందిలే నిన్ను కన్నవాళ్ళననాలి వాళ్ళ తప్పు మాత్రమే ఉందమ్మా కన్నచెర వెరగడి కావాలని కన్నవాళ్ళు తహతహలాడారు ఈ కొత్త చెరకు సాగనంపారు ఈ చెరలో కలకాల మగ్గే కంటే తెగతెంపులు చేసుకుని బయట పడలేవు అదంత తేలిక కదమ్మా కన్న పిల్లగా మరణించడం కన్నా ఒకరి ఇల్లాలుగా కన్ను ముయడమే మంచిది ఏ ఆడదైనా కోరుకునే వరం అదేనమ్మా ఆ వరమే నా పాలిట శాపమైంది ధైర్యం చేయలేక నీలో నువ్వే శాపమని కుమిలిపోతున్నావు చిచ్చి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేశంలో ఆడ తింతే ఇలా కోళ్ళను కొని కట్టేయడం నీ సరదా వాటిని పందాలకు వదలడం నీ హోదా కానీ నీ సరదాకి హోదాకి మనుషులు మాత్రం కొని కట్టేయకు Oh.
ఇక్కడ చెప్పే మాట కాదే ఇద్దరం గోదట దిగి తాను ఆట చెప్పుకోవాల ఇంకా నయం కొంగు కొంగు ముడేసుకుని దిగాలన్నావు కాదు ఆ ఊసరగలనే ఎప్పుడు చెప్పే ఏంటి అదేనే మన పెళ్ళిప్పుడు బాగుంది నీ వరస పిచ్చోడికి పెళ్ళి మీద యావంట నేను ఆపడితే చాలు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతావు పెళ్లి సంగతి నువ్వు ఎత్తగా నేను ఎత్తకి ఇలా ఉండిపోతే ఏటవుది తెలుసంటే తలలు ఎరిసిపోతాయి అప్పుడు ఈ మొగుడు దొరకడు నాకు పెళ్ళం దొరకదు ఆ భయం అక్కర్లేదులే ఎప్పటికైనా నా మెళ్ళో తాళికట్టే ఒడివి నువ్వే అలాగే ఊరుచు మీ అన్న మాత్రం అడక్కు ఆడగానే నేను అడగనా సిగ్గులేదు ఈ ముఖానికి ఒకవేళ ఆడు కాదంటే ఆ నొప్పించే చేసుకోవాలా అంతేగాని ఆడు కాదంటే నాతో రావన్నమాట ఎందుకలా ఉడికిపోతావు అమ్మా అయ్యో చిన్నప్పుడే పోయారు ఆయాల నుంచి నాకు నీళ్ళొసాడు బొట్టు కాటుగా దిద్దాడు బట్ట కట్టడం నేర్పాడు వరుస కన్నే గాని అమ్మలా సాకాడు ఇవాళ రెక్కలు వచ్చాయి కదా అని ఆడి కాదని నీతో వచ్చేస్తే ఆడి ఇంకెవరి కోసం బతకాలి ఊరుకోయే ఏదో మాట వరుస కన్నా గాని మనకు ఆడికంటే ఎవరై ఎక్కువ ఆడి ఒప్పించే పెళ్లి చేసుకుందాం సరేనా రాయే డికాషన్ మరిగిపోతుందండి ఇదిగో డికాషన్ మరిగిపోతున్నది పాలు తీసురా పాలు 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 లేదు పితికిరమంటున్నారు కనకయ్య బావా ఓహోయ్ కనకయ్య బావా ఏం బావా బార పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి వచ్చావా వా రా అంటే కూడా వచ్చేయమని కాదు అలా కూకో లే రత్తి వెళ్ళా లోనెట్ అబ్బో గుమ్మానికి తెల్లొచ్చినయ్యే ఏమైనా బత్తి పిల్ల బత్తి పిల్లే డబా కూకో ఇలా పేపర్లో పేపర్ మాటకేం గాని తారెడు పొద్దెక్కినా నేను పొలమేళ లేదు రైటే మరి నీకు వ్యవసాయం ఉంది కదా నువ్వెందుకు వెళ్ళలేదు చక్కగా మునసబగిరి చేస్తున్నావు కసేరీ సావిడి కాడు కూకుని పనులు వసూలు చేసుకోక ఈ కొంపలమ్మడి తిరిగి బుద్ధేటయా పైగా బావా అని వరస ఒకటి అది కాదు బావా ఏది కాదు ఏది కాదంట బారెడు పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి బావా అని నీ మాటలో అర్థమేటో నాకు తెలదనుకుంటున్నావా రెండో పెళ్లి చేసుకున్నావు అందుకని దాని కాపలాకి రోజంతా ఇంటికాడే ఉండిపోతున్నావు అని తెగబొట్టడానికేనా ఈ పలకరింపు ఏం బుద్ధులయ్యా ఈ బుద్ధులు ఇది ఎక్కడ గొడవ బావా ఈ మధ్య రామా అన్న బూతు మాటలాగే ఉంటుందేటి ఉంటదయ్యా ఉండదు మరి ఏదైనా గుడి ముందుకు వెళ్ళి చేతులు ఎత్తి రామా అంటే ఏ గొడవ ఉండదు పుణ్యం నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి రామా అంటావేటి అక్కడికి నేను అది కాదు బావా పుణ్యానికి పోతే పాపం ఎదురైందట నేను వచ్చిన పని ఏరు అసలు విషయం చెప్పనివ్వకుండా ఊరికే ఏడా పేడా వాయించేస్తున్నావు ఏటా విషయం అసలు నువ్వు కోడికి ఏం పెడుతున్నావు మేత తవుడు ఉండలు ఏటి అన్న తవుడా ఇంకెట్టకు ఇంకెట్టకంటే ఆకుకూరలెట్టు అందులో విటమిన్లు ఉన్నాయంట పేపర్లో రాశాడు కావాలంటే మా చెల్లెమ్మని చదవమను ఏడిసినట్టే ఉంది రాజాలాంటి నా పన్నింకోడికి తోటకూర కొత్తిమీర ఎట్టమంటావా పై ఇది నీ చెల్లెమ్మతో చదివించాలా బుల్లబ్బాయ్ ఏదో వంకలు లోనకు రావాలని గాని ఏటి ఎతవేతాలు ఎతవేసాలను ఇదిగో చీటికి మోటికి నా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకో వెళ్ళిపో ఈ మధ్య నీకు రక్తపోటు ఎక్కువైపోతున్నట్టుంది పెద్దానికి మండిపడిపోతున్నావు ఆకుకూరలు తిను కొట్ట బావా ఇదిగో రాకు వచ్చినా బావా ఇంకా పొలం వెళ్ళలేదట అడక్కో అసలే పొలం వెళ్ళ